అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహిల్ కరీమిల్ వహాబ్ అల్ జవ్వాదిల్ బర్రిత్ తవ్వాబ్ యుతి మన్ యషాఉ మిన్ ఫజ్లిహి వ ఇహ్సానిహి వ యుఫీదు అలా మన్ అహబ్బ మిన్ ఖైరాతిహి వ ఇమ్తినానిహి لطف بعبده ورسوله صلى الله عليه وسلم فأنعم عليه بنعمة الإسراء والمعراج وهداه لأقوم السبل وأدل الحجاج وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن سيدنا محمدًا عبده ورسوله المكرم بالمعجزات الباهرة والآيات الظاهرة القاهرة صلى الله عليه وعلى آله الغر الميامين وأصحابه البررة الأكرمين وأتباعه إلى يوم الدين أما بعد قال الله عز وجل أعوذ بالله من الشيطان الرجيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్కి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు, దైవ ప్రవక్తలందరిపై, ముఖ్యంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన వంశీయులపై, అనుచరులపై, ఆయన సముదాయపు వ్యక్తులపై ఎల్లడలా కురియుగాక. అభిమానమిత్రులారా, మిఅరాజ్ గగన విహారం నేటి మన అంశం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మానవ జాతి మనుగడకు సరైన దిశానిర్దేశం చేసే నిమిత్తం ఒక 124,000 మంది ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. అలా పంపిన ప్రతి ప్రవక్తకు అల్లాహ్ సుబ్హానహు వతాలా తన తరపు నుంచి కొన్ని మహిమల్ని ప్రసాదించి బలపరచడం కూడా జరిగింది. ప్రవక్తలు ప్రదర్శించే ఈ మహిమలు ప్రవక్తల్ని విశ్వసించే అనుచరుల్లో విశ్వాసాన్ని మరింత దృఢతరం, మరింత బలంగా ఈ యొక్క మహిమలు మార్చేవి. ఇంకా ఎవరైతే విశ్వసించలేదో వారి కోసం ఆయా ప్రవక్తలు అల్లాహ్ సుబ్హానహు వ తాలా పంపిన సత్య ప్రవక్తలు అన్న సాక్ష్యంగా ఉండడమే కాకుండా వారికి కనివిప్పు కలిగించే ఓ అద్భుత అవకాశంగా కూడా ఈ మహిమలు ఉండేవి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిని కర్ర, సర్పం మరియు నైలు నది 12 పాయలుగా చీలడం, బండరాయి నుండి 12 సెలయేళ్లు ప్రవహించడం వంటి మహిమల్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదించాడు.
ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికి ఆయన అల్లాహ్ ఆనతోటి పుట్టు గుడ్డుని బాగు చేసేవారు, కుష్టు రోగిని స్వస్థతను ఇచ్చేవారు. ఇక అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదించిన మహిమలు చాలా ఉన్నాయి. ఆ మహిమలన్నిటిలోనూ అగ్రభాగం దేనికి అంటే శాశ్వత మహిమ అయిన అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్కి. అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ అనంతరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించబడిన గొప్ప మహిమ ఏమిటంటే ఇస్రా మరియు మిఅరాజ్. ఈ యథార్థాన్ని తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి మినల్ మస్జిదిల్ హరామ్ ఇలల్ మస్జిదిల్ అక్సల్ లజీ బారక్నా హౌలా లినురియహు మిన్ ఆయాతినా ఇన్నహు హువస్ సమీఉల్ బసీర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన ఆత్మ మరియు శరీరంతో సహా ఆయన మేల్కొని ఉండగా మస్జిదే హరాం నుండి బైతుల్ మక్దిస్ వరకు ఇస్రా చేయించడం జరిగింది. బైతుల్ మక్దిస్ నుండి 7 ఆకాశాలు సిద్రతుల్ ముంతహా వరకు ఆయనను గగన విహారానికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ మొత్తం ప్రయాణం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దూతల నాయకులైన జిబ్రీల్ అలైహి సలాం వారి సరసనే చేశారు. అలాగే మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వైపునకు ఏ ప్రయాణమైతే సాగిందో అది బురాక్ అనే సవారీ మీద ఆ ప్రయాణం సాగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్ మక్దిస్ మస్జిదే అక్సాలో దైవ ప్రవక్తలందరికీ నాయకత్వం వహిస్తూ నమాజు కూడా ఆయన చదివించడం జరిగింది. ఆనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ఓ దివ్య నిచ్చెన తీసుకురావడం జరిగింది. ఆ దివ్య నిచ్చెన ఎక్కి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 7 ఆకాశాల మీద ఉన్న సిద్రతుల్ ముంతహా వీటన్నిటినీ స్వర్గ నరకాలను ఆయన సందర్శించారు. మొదటి ఆకాశంలో ఆది మానవుడు మరియు ప్రవక్త అయిన ఆదమ్ అలైహిస్సలాం వారిని కలుసుకోవడం జరిగింది. స్వాగత పలుకులు పూర్తయిన మీదట ఆయన కుడివైపునకు అదృష్టవంతులైన సంతానాన్ని, ఆయన ఎడమవైపు దౌర్భాగ్యులైన సంతానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించడం, అదృష్టవంతుల్ని చూసి ఆయన ఆనందపడ్డం, దురదృష్టవంతుల్ని చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆనక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2వ ఆకాశానికి ఆయన వెళ్ళారు. తలుపులు తెరుచుకున్న మీదట అక్కడ యహ్యా బిన్ జకరియా అలైహిస్సలాం వారిని, ఈసా బిన్ మరియం అలైహిస్సలాం వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలుసుకోవడం జరిగింది. ఆనక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 3వ ఆకాశానికి వెళ్ళారు. యూసుఫ్ అలైహిస్సలాం వారిని కలుసుకున్నారు. 4వ ఆకాశానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు. ఇద్రీస్ అలైహి ఇస్లాంని కలుసుకున్నారు. 5వ ఆకాశానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు. హారూన్ అలైహి ఇస్లాంని కలుసుకున్నారు. 6వ ఆకాశానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు. మూసా అలైహి ఇస్లాం వారిని కలుసుకున్నారు. 7వ ఆకాశానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు. అక్కడ ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని
కలుసుకోవడం జరిగింది. ఆ రకంగా 7 ఆకాశాలలో 8 మంది ప్రవక్తల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మిఅరాజ్ సందర్భంగా కలుసుకోవడం జరిగింది. ఆ 8 మంది ప్రవక్తలు అలాగే మస్జిదే అక్సాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సారథ్యంలో నమాజు చేసిన 1,24,000 మంది ప్రవక్తలు అందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ దైవ ప్రవక్త అన్న విషయాన్ని అంగీకరించారు. కనుక అభిమాన మిత్రులారా, ఈ సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు తాలా అనేక బహుమతుల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. అందులో ప్రథమంగా మనం చెప్పుకోవాల్సింది 5 పూటల నమాజ్. ప్రారంభంలో అల్లాహ్ సుబ్హానహు తాలా 50 నమాజులుగా విధిగావించాడు. మూసా అలైహిస్సలాం వారితో సంప్రదించగా ఆయన వెళ్ళి తగ్గించాల్సిందిగా సలహా ఇవ్వగా జిబ్రీల్ అలైహిస్సలాం వారి వైపు చూడగా జిబ్రీల్ అలైహిస్సలాం వారు కూడా తమకు ఇష్టం ఉంటే తప్పకుండా వెళదాము అని ఆయన చెప్పగా అల్లాహ్ సుబ్హానహు తాలాతో వెళ్ళి మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు తాలాతో వేడుకొని మరి ఆ 50 పూటల నమాజుల్ని తగ్గిస్తూ 5 నమాజులుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మూసా అలైహిస్సలాం, ఈ 5 పూటల నమాజు కూడా మీ సముదాయం కోసం భారమే, వెళ్ళండి ఇంకాస్త తగ్గించుకురండి అంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కదిస్తహయైతు మిర్ రబ్బి, ఇప్పుడు నా ప్రభుతో నాకే సిగ్గనిపిస్తుంది, కనుక ఈ 5 పూటల నమాజుతో నేను సంతుష్టునయ్యాను, నేను వీటిని అంగీకరిస్తున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుంచి పిలుపు కూడా వచ్చింది. ఈ 5 పూటల నమాజే మేము కూడా నిర్ధారించి ఉన్నాం, కనుక ఎవరైతే 5 పూటల నమాజు క్రమం తప్పకుండా చదువుతారో వారికి 50 పూటల నమాజు చదివే పుణ్యాన్ని నేను ప్రసాదిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవియ్యడం జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మిఅరాజ్ సందర్భంగా చూసిన కొన్ని దృశ్యాల్ని మనం కాస్త నెమరు వేసుకున్నట్లయితే అందులో ముఖ్యంగా 5 పూటల నమాజ్, దీన్నే ధర్మానికి మూల స్తంభంగా పేర్కొనడం జరిగింది. కనుక దీన్ని మనం స్థాపిస్తే ధర్మాన్ని స్థాపించినట్టు, దీన్ని కనుక మనం వదిలేస్తే ధర్మాన్ని కూలదోసినట్టు అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఒక ముస్లిం జీవితంలో తొలుత ప్రవేశించేది నమాజు, తుదికా వీడుకోలు పలికి వెళ్ళిపోయేది కూడా నమాజే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు కూడా. కాబట్టి రేపు ప్రళయ దినాన మనతో తీసుకోబడే లెక్కలో తొలి లెక్క దేనిదై ఉంటుంది అన్న విషయాన్ని చాలాసార్లు మనం విని ఉంటాం, అదే నమాజ్. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ సెలవిచ్చిన మాట, ఖద్ అఫ్లహల్ ముమినూన్ అల్లదీన ఫీ సలాతిహిం ఖాషియూన్, విశ్వాసులు సఫలీకృతులయ్యారు ఎవరంటే ఎవరైతే వారి నమాజుల విషయంలో ఏకాగ్ర చిత్తం కలిగి ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవియ్యడం జరిగింది. అదేవిధంగా ఈ మిఅరాజ్ సందర్భంగా ఇస్రా సందర్భంగా అనేక హృదయ విదారకమైనటువంటి యొక్క శిక్షల్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూడడం జరిగింది. అందులో నోటితో పరోక్ష నింద కావచ్చు, నీలాప నిందలు కావచ్చు, చాడీలు చెప్పడం కావచ్చు, దీని మూలంగా ఎలాంటి శిక్ష అనుభవిస్తారు అన్న దృశ్యాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. అలాగే వ్యభిచారానికి పాల్పడే వ్యక్తులకు పడే శిక్షను కూడా ప్రవక్త సలహా వారు చూశారు. అదేవిధంగా వడ్డీని తినే యొక్క వ్యక్తులకు పడే శిక్షను కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందర్భంగా చూశారు. కనుక ఈ యొక్క హృదయ విదారక సంఘటనలు, ఈ శిక్షలు ఏవైతే ఉన్నాయో ఇవి మనందరి కోసం హెచ్చరికలు. కనుక సమయం చేజారక ముందే ఈ అవలక్షణాలు అనేవి, అనైతిక చర్యలు అనేవి, అధర్మ కార్యాలు అనేవి ఒకవేళ మనలో ఉన్నట్లయితే మనం స్వచ్ఛమైన తోబా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన సోదరులారా,
ఇస్రా మిఅ్రాజ్ సందర్భాన్ని ఎప్పుడెప్పుడైతే మనం అనేది స్మరించుకుంటామో అప్పుడప్పుడు సాలిసుల్ హరమైన్ మూడవ పవిత్ర క్షేత్రమైన బైతుల్ మక్దిస్ని మస్జిదే అఖసాను మనం విస్మరించకూడదు. దాన్ని మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ ప్రాంతాన్ని ముస్లిముల కైవసం చెయ్యాలి అని ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడ ఉన్నా అల్లాహ్తో మనం దీనాతిదీనంగా వేడుకుంటూనే ఉండాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఈ ఇస్రా మరియు మిఅ్రాజ్ సంఘటన మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే సంకల్ప బలం. కనుక ఇదే సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాషితా బింత్ ఫిరౌన్ యొక్క, అంటే ఫిరౌన్ కుమార్తె కేశాలంకరణి, ఆ గాథ వినిపించడం జరిగింది. ఎవరండి ఆమె? ఓ బానిస, ఓ అబల, ఓ అమాయకురాలు, ఓ బలహీనురాలు. అయితే ఆమెలోని ఆ అచంచల విశ్వాసం, ఆ ధైర్యం, ఆ సంకల్ప బలం అనేది ఆమెను ఏ స్థాయికి తీసుకెళ్ళిందో ఆలోచించండి. నేడు మనం ఈ రంగంలో వెనుకబడి ఉన్నాము, ఆ రంగంలో వెనుకబడి ఉన్నాము అన్న యొక్క మాట తరచుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నిజంగా అన్ని రంగాల్లోనూ ముస్లిములు అభివృద్ధి సాధించాల్సి ఉంది, సందేహం లేదు. అయితే ఇవన్నీ భౌతిక అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశాలు. మనకు నిజంగా అల్లా సహాయం అనేది అందాలి అంటే విశ్వాసపరంగా మన హృదయాలు బలాన్ని అనేవి అది సంపాదించుకోవాలి. విశ్వాస బలం మనలో చోటు చేసుకోవాలి. సంకల్ప బలం అనేది మనలో చోటు చేసుకోవాలి. ఈరోజు మనం హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు కానీ, యాసిర్ రజియల్లాహు అన్హుని కానీ, అమ్మార్ రజియల్లాహు అన్హుని కానీ, ఇలా అబూబకర్ రజియల్లాహుని తీసుకోండి, ఉమర్ రజియల్లాహుని తీసుకోండి, అలీ రజియల్లాహు అన్హుని తీసుకోండి, ఉస్మాన్ రజియల్లాహు అన్హుని తీసుకోండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రజియల్లాహు అన్హుని తీసుకోండి, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహుని తీసుకోండి, అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుని తీసుకోండి, వీరందరినీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే వీరు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలన్నీ కాదు, గొప్ప గొప్ప పండితులన్నీ కాదు, గొప్ప గొప్ప కుబేరులని కాదు, గొప్ప విశ్వాసులు గనక, అల్లాహ్ యెడల వీరిలో అచంచలమైన నమ్మకం ఉండేది కనుక. కనుక అభిమాన సోదరులారా, ఒక కుందేలు వంటి జంతువు తన ఆకారం చిన్నది అని అనేక ఆకారాల్ని మార్చుకొని అంతిమంగా ఏ ఆకారంలో నేను వెళ్ళినా భయం అనేది వెళ్ళడం లేదు అన్న యొక్క షికాయతుతో వెళ్ళగా, మరి ఇన్ని ఆకారాలు మారే బదులు ధైర్యం గల గుండె కావాలి అని వేడుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారంట. కనుక అభిమాన సోదరులారా, మనలో నేడు అవసరం ఇవి అవి అన్నీ ఉండొచ్చు, అయితే గుండె ధైర్యం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ మనోస్థైర్యాన్ని, గుండె ధైర్యాన్ని మనం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించబడిన యొక్క మహిమల్లో శాశ్వత మహిమ ఖురాన్ అయితే, రెండవ అతిపెద్ద మహిమ ఇస్రా మరియు మిఅ్రాజ్. ఇస్రా మరియు మిఅ్రాజ్ని నిరాకరించడం అంటే చాలా భయంకర నేరం, తప్పు అన్న యొక్క విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా ఈ అద్భుతమైన యొక్క సంఘటన మన జీవితాల్లో కోరుతున్న మార్పుని మనం స్వాగతించేందుకు, ఆహ్వానించేందుకు, అంగీకరించేందుకు సిద్ధం అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి దానికి అనుగుణంగా మన జీవితాల్ని మలుచుకునే యొక్క సద్భాగ్యాన్ని, సద్బుద్ధిని మనందరికీ కలుగజేయాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅనీ వఇయ్యాకుమ్ బిల్ ఆయాతి వదికరిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.